దాస్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రాధా మనోహర్ దాస్ గారు. హరే కృష్ణ అభిషేక్ గారు. సార్ ఎట్లా ఉన్నారు? కుశల. మీరు ఎప్పటి నుంచి దీంట్లో ఉన్నారు? దీంట్లో అంటే ధర్మానికి సంబంధించి మీకు అనిపించినది నలుగురికి చెప్పి దాని ద్వారా వాళ్ళు కూడా అది అమలు చేయాలనే లక్ష్యంతో ఏ టైం నుంచి ప్రయాణం చేస్తున్నారు? స్వభావో దుర్తిక్రమాన్ని సంస్కృతంలో మాట. స్వభావం నుంచి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. మంచి స్వభావం అది సహజంగా నాకు వచ్చినటువంటిది ఏంటంటే చూస్తూ ఊరుకోలేక. సో 13-14 ఏళ్ళు ఉన్నప్పుడే సైకిల్ మీద వెళ్తుంటే ఒక రైస్ మిల్ దగ్గర ఏదో సభ జరుగుతుంది. జనం బాగున్నారు ఆపి వింటే అది ఒక గొర్రెల సభ. దాంట్లో మన బడుద్ధాయి కూడా కూర్చున్నారు. ఎందుకంటే మన వాళ్ళకి అన్నీ ఒకటే అనేటువంటి ఒక రోగం కదా. వాడు ఏదో జోక్ చెప్తున్నా జోక్ లాగా. ఏమిటది? ఒక పడవ, ఆ పడవలో జనం ఉన్నారు, హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఉన్నారు. హిందువుల్లో ఒక ఆయన రామ అన్నాడు, రాముడు వచ్చేటప్పుడు కృష్ణ అన్నాడు, కృష్ణుడు వచ్చేటప్పుడు గణపతి అన్నాడు, గజావుడికి అమ్మవారు అన్నాడు. ఏదో ఇలా వాళ్ళు రాలేదు, ఆ పడవ ఉండిపోయింది. కానీ ఇంకో చోట ముస్లిం, ఇంకో చోట క్రిస్టియన్ పడ ముగిపోబోతుంటే వాళ్ళు దేవుని పిలిచారు, వాళ్ళు వచ్చి రక్షించారు. ఇది స్టోరీ. ఈ మన బడుద్ధంలో అవుతున్నారు. మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అందువలన ఇలా ఎవరు రాలేదు అని చెప్పేసి నాకు చాలా బాధ కలిగి ఈ విషయంలో ఎవరు సందేహం తీర్చగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళే పిలిచి వాళ్ళకి సమాధానం చెప్పించాలి అది నా ఆలోచన. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అవడం వాళ్ళు ఒరే నువ్వు చెప్పగలిగి చెప్పేశారు. సో మన స్వభావంలో భయం లేకపోవడం వల్ల సార్ నేను చెప్తాను నేను చెప్పేదాన్ని కానీ నేను వెళ్ళి తెలిసిన వాళ్ళ పిలవాన్ని కాబట్టి చెప్పాను. ఏం చెప్పాను అన్నప్పుడు ఒక ఊళ్ళో కొందరు రైల్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు, కొందరు పడవలో ప్రయాణం చేస్తున్నారు, కొందరు విమానంలో ప్రయాణం చేస్తున్నారు, ఇంకొందరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళంతా క్రైస్తవులు. ఈ పడవ మునిగిపోయి వాళ్ళు అంటే జీసస్ సేవ్ మీ అన్నారు. అదే టైంలో రైలు యాక్సిడెంట్ అయింది, వాళ్ళు పిలిచారు. అదే టైంలో బస్సు కొలత పడింది, వాళ్ళు పిలిచారు. అదే టైంలో విమానం కూలిపోతుంది, వాళ్ళు పిలిచారు. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అనుకున్నాను. ఎటు వెళ్ళలేదు, అది కాలిపోయింది, ఇది కూలిపోయింది, ఇది పేరిపోయింది, తేలిపోయింది. అందుకని ఒకే పేరు పెట్టుకుని ఒకటే అనుకుంటే ఎలా ఉంటుంది అని కౌంట్ ఇచ్చాను. వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. సో మనం చెప్పగలిగి చెప్పాం, మనం వచ్చేసాం. విషయం నోరు ఉంది కాబట్టి మా ప్రాంతం. విషయం ఏంటంటే మనం వాళ్ళని ఇలా అంటే నేను చెప్పే స్వభావం నన్ను ఎవరు పిలవలేదు, ఇలా నన్ను ఎవరు పిలవలేదు. నా స్వభావంలో ఉంది ఆ అన్యాయం, అక్రమం, అధర్మం, అవినీతి. దాన్ని చూడవచ్చు, చూసి తట్టుకోలేకుండా ఉంటాం, రియాక్ట్ అయ్యాం. అంటే ఊరికే ఒక ఉదాహరణ ఫస్ట్ రియాక్ట్ అయింది. అలా మనకి బాల్యదేశం నుంచి ఉంది. తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం, తర్వాత అయోధ్య వెళ్ళడం, తర్వాత ఇస్కాన్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా మీకు ఇప్పుడు కనపడదు. ఏం గమనించారు ఈ ప్రయాణం? ఈ దేశం, ఈ ధర్మం మన పూర్వీకులు, దీని గొప్పతనం, దీన్ని మనం కాపాడుకోవాలి. దానికోసం ఎవరి స్థాయిలో ప్రయత్నం చేయాలి.
మీరు గమనించింది, బయట వ్యక్తుల దగ్గర నుంచి మీరు గమనించింది, మీరు అనుకున్నవి వాళ్ళ కనిపిస్తున్నాయి, వాళ్ళ ఏ దశలో ఉన్నారు? మనం అంటే మనం నేను చదివిన పుస్తకాలు విన్న ఉపన్యాసాలు బట్టి ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎవరన్నా మనతో వచ్చినా రాకపోయాడు, ఎందుకు చేయాలి అంటే అది ధర్మం కాబట్టి. అదికాక మీరు ఉదాహరణ చెప్పాలంటే పూర్వం నుంచి భగవద్గీత ఎంతమంది చెప్పాడు తెలుస్తుంది ఒక్కడికే, భాగవతం సుఖదేవుడు పరీక్షిత ఒక్కడికి. కాబట్టి చాలామంది ఉండాలి, పెద్ద స్టేజ్ ఉండాలి, పెద్ద మైక్ ఉండాలి, అలాంటి కాన్సెప్ట్ ఏంటి? ఎంత మార్పు వస్తే అంత మంచిది. అంటే ప్రజలు ప్రజెంట్ ఎవరైతే ఎంచుకున్న వాళ్ళు ఆ వర్గం అండి ప్రజలు, ఎవరికైతే ఈ స్థాయి వాళ్ళు ఆ స్థాయి ఏ స్థాయి ఆలోచనలో ఉన్నారు? సహజంగా హిందువులు గత 70-80 ఏళ్ళుగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నటువంటి స్థితి కదా అని మా తలొక్కతే అనేటువంటి లోఫ్ ఫైల్లో అబద్ధంలో ఉన్నారు. నేను ఇలా చెప్పేస్తే వాళ్ళు అట్టే పోయి నేను హిందూనే, ఈ రాధమనోహర్ వాడు అని నింది చేస్తుంటాను. ఇప్పుడు హిందువే కాబట్టి వాడు బొందుగారు, బొందుగారు అంటే అన్ని మతాలు సమానమని భ్రమలో ఉండేవాడు. పోనీ నేను అక్కడికి చెబుతాను, పోనీ నువ్వు అన్నం నిజమైతే నేను సారీ చెప్తానుగా, నువ్వు నిరూపించాలిగా, ఎన్నో స్టేట్మెంట్ ఇస్తే నేను నిరూపించాలి. వాడు ఏ బుక్ చదవు, స్టేట్మెంట్ మార్కులు ఇస్తాడు అని మా తర్వాత ఒకటే. ఈ మధ్య మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, దానికోసం పబ్లిక్కి వెళ్తే మీరు ఏ మతం ఉండాలనుకుంటున్నారు అని ముస్లింలు క్రిస్టియన్స్ అని అడిగితే నేను అందరూ ఖురాన్ ఇవ్వాలనుకుంటున్నానని అతను, మేమైతే క్రిస్టియన్స్ అని వాళ్ళు చెప్పారు. మన సెక్యులర్ వీడిని అడిగితే అసలు మతాలు కూడా ఎందుకు ఇస్తారు అని మా తర్వాత అన్ని దేవుడు వీడు ఏ ఉక్కు సార్. సో కాబట్టి అసలు ప్రమాదం వీడే ఆ స్థాయి ఆలోచన ఉన్నారు. కొంత మారేరు నాకు మెసేజ్ పెడుతుంటారు, గురుజీ యాక్చువల్గా నేను సెక్యులర్ పోకనే కానీ మీ వల్ల నేను తెలుసుకున్నాను అన్ని మతాల సమానం కాదని. మీరు గొర్రెలు అంటారు సెక్యులరిజం ఇబ్బందులు పెడతారు, వాళ్ళు కరెక్ట్ కాదనే వాదంతో ఉంటారు, ఎందుకని సెక్యులరిజం కరెక్ట్ కాదంటే? అబద్ధం కాబట్టి అబద్ధం చెప్పకూడదుగా, ఉన్నది చెప్పు. ఇప్పుడు మీకు ఒక ఒక వ్యక్తిని సీఎంగా మీరు ఇష్టపడ్డారండి, కానీ అతను ఓడిపోయాడు, అబ్బాయి నాకు అతనే సీఎం అంటే మిమ్మల్ని ఎలా చూడాలి? అలా చూడాలి అంతే, ఇది కూడా అంతే. అలా అబద్ధం చెప్పు, మీకు నచ్చినా నచ్చపోయినా ఇప్పుడు ఎవరు సీఎం ఉన్నారో వాళ్ళ పేరు చెప్పాలి, అది ప్రాక్టికల్ కదా. అబద్ధం చెప్పు, నువ్వు చెప్పినట్టు నువ్వంటే మీన్స్ వాళ్ళు, నువ్వు చెప్పినట్టు సెక్యులరిజం అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఉంది అనుకుంటే నడు, ఎక్కడైనా మసీద్లో ఐసాల్ ఆజాన్ వేస్తారు, ఆ మిగిలిన టైంలో ఖాళీ ఉందిగా, ఆ టైంలో హనుమాన్ చాలీసా ఏమో. సెక్యులరిజం ఉంది అనుకుంటే దేవాలయ భూములు మాత్రమే కబ్జా చేసి దాన్ని పథకాలకు వాడేసేటువంటి ప్రభుత్వాలు ఒక భూములు చచ్చ భూములు తీసుకోమను ఒక రాజుగారు తెలుసు, రాజుగారు దేవతాస్తం తెలుసు కదా, రాజుగారు ఒక ఆయన ఒక బిల్డప్ బాబాయ్ అంటారు కదా ఆ టైప్ వాడు, వాడి దగ్గరికి వచ్చి సార్ మీకు దేవతాస్త్రాలు తయారు చేస్తాం మేము, ఒక 6 నెలలు టైం కావాలి, వాడికి వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చాడు, ఇది పరమ పవిత్రమైన వారికి మాత్రమే కనబడతాయి అని చెప్పాడు. అది చరకాది పెట్టుకుని ఏం లే వాడు రాజు వచ్చినప్పుడు రాజా వస్త్రం ఎంత మెత్తగా ఉన్నదో చూడండి అని, ఇప్పుడు ఏం లేదన్నాడు అనుకో, నువ్వు అపవిత్రుడు అంటే అందుకని అవిడ ఉన్నాడు. అలా నెలల కొద్దీ వాడికి బస్తాల కొద్దీ పిస్తా పెడితే తినేసేసి అది ఏం లే ఉట్టిదే ఇలా తిప్ప కాదు ఇలా తిప్పితే ఫైనల్ డే రాజుగారికి వస్త్రం వేస్తా అన్నాడు వాడు, ఆ ఉన్న వస్త్రాలు తీసేవన్నాడు, ఆ చెయ్యలా రైట్ ఇలా ఇలా ఓకే ఆ బటన్స్ అంతా షో ఏంలే వీడిని తీసుకెళ్ళి అంబాయి మీద కూర్చోబెట్టారు అంటే మొత్తం ఏంలే ఒంటి మీద లేదు పోగు వీడేమో బోగు
వాడు పైకి ఎక్కేసాడు. అందరూ అనుకుంటున్నారు ఎవడు నోరెట్లా రాజుగారు కదా, ఎవడో పిల్లోడు వాళ్ళ తాత భుజాల మీద ఉన్నాడు, వాడు గట్టిగా అన్నాడు తాతోయ్ వాడేంటి బట్టలు వేసుకోలేదు చీ అన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు చేతికి ఏదో వస్తే తీసాడు, అది ఆ చెప్పలేదు మా బాబు అది అంతే. ఎవరు ఎవరు తీసుకొచ్చారు ఈ దరిద్రం మన దేశాన్ని మొట్టమొదటిగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించిన వాళ్ళు ఎవరు వాళ్ళు మనకి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు, రెండో విద్యాశాఖ మంత్రి ఎవరు, మూడో విద్యాశాఖ మంత్రి ఎవరు, అక్బర్ ది గ్రేట్ అని సార్ మన దేశానికి వచ్చిన దొంగల్లో మన గ్రేట్ ఎలా అవుతుంది సార్ ఆలోచించాలి కదా కదా. పుష్యమిత్రుడు తాంత్యోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారణబోయ్ వారంతానా వారణబోయ్ వాళ్ళు కదా వాళ్ళు కదా గ్రేట్ అన్నది. మరి అయితే ఇప్పుడు మార్పులు అక్కడి నుంచి జరగదు కదా. అంతే కదా మూలం మూడు సార్, మూడు అమ్మ ఒడి నెక్స్ట్ బడి గుడి ఇక్కడే మార్పులు జరగదు. నాయకులు ఆ తత్వం కనిపించట్లేదు కదా, మార్చాల్సిన నాయకుల్లో వాళ్ళు కూడా అలాగే పెరిగారు కదా, కూడా అలాగే పెరిగారు కదా. ఇప్పుడు మీరు మొన్న బక్రీద్ అయింది, ఆ తర్వాత ఏమొచ్చింది బోనాలు వచ్చింది కదా, మరి బక్రీద్కి వెళ్ళి టోపీలు పెట్టుకున్నారు కదా వీళ్ళు, మరి బోనాలు ఎవరైనా ఎత్తారా ఆ ట్వీట్ నుంచి? అది గట్టిగా ఆలోచించాలంటారా ఆ విషయాన్ని. ఇప్పుడు మీరు అన్నారు మసీదులో హనుమాన్ చాలీస విషయం, అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి మీరు ఏమన్నారంటే అలాంటిది ఏం లేదంటారు మీరు. మీరు ఉదాహరణకి నాతో కాస్త గొడవ పడ్డారు మీరు, స్వామిజీ నేను మీకంటే వెయిట్ తక్కువ అన్నారు, లేదు సార్ భవిష్యత్ మీరు ఎక్కువ ఉండొచ్చు అన్నాను, నో అన్నారు. అప్పుడు నేనేమిటంటే సార్ వీక్నెస్ ఉంది సార్ ఎక్కడన్నాను, నేను ఎక్కడ అన్నారు, ఇంకెలా సార్ గొడవ పడ్డారుగా ఎక్కితే సరిపోతుందిగా అదే చెప్తున్నాను. మైనార్టీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు, మీ ఆలోచన ఏంటి కొన్ని సంవత్సరాల తర్వాత మెజార్టీలో ఉంటారని అయితే ఏమవుతుంది? ఓ పాకిస్తాన్ ఏమైందో, ఓ బంగ్లాదేశ్లో ఏమైందో, ఓ ఆఫ్ఘనిస్తాన్లో ఏమైందో అది అవుతుంది. ఇప్పుడు మన గ్రంథాల్లో ఓ ప్రదేశాన్ని కబ్జా చేయమని రాయలేదు సార్, ఓ ప్రపంచాన్ని నీ గ్రంథంతోనూ నీ లేదా నీ మతంతో ఆక్రమించాలంటే మనకు రాయలేదు. మనకేం చెప్పారు భోజనవంతులు అంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి. ఏమడిగా మనం జ్ఞానము వైరాగ్యం అడిగాం, జ్ఞానము వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి సార్? ఈ ప్రపంచాన్ని తగ్గించుకోవడం కదా. సో ఎడారి మతాల్లో ఆ కాన్సెప్ట్ ఏమి ఆక్రమించు, ఇకపోతే నెట్లోకి వెళ్ళి కొట్టండి ఈ దేశాన్ని మొత్తం క్రైస్తవం చేయాలని క్రిస్టియన్స్ గజ్వా హిందూ మొత్తం ఇస్లాం చేయాలని వాళ్ళు ప్రపంచం అంతా. నిన్న కూడా ఎవరో వీడియో పెట్టారు, ఆప్ హిందూ రాష్ట్ర కేతా హై ఏక్ గావ్ భీ ఆప్ హిందూ రాష్ట్ర మే ఏక్ గావ్ భీ ఆప్ నహీ కర్ సక్తా హై, ఒక ఊరు కూడా నువ్వు పూర్తి హిందువులతో నువ్వు చూపించలేవు అని ఒక ముస్లిం పబ్లిక్. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి లక్ష్యం ఉంది, మనకి లక్ష్యం లేదుగా. ప్రపంచం అంతా మేమే ఉండాలి, వాళ్ళకి లక్ష్యం ఉంది, మనకు అంత లక్ష్యం ఏం లేదు. అంటే ఒకళ్ళు చేస్తున్నారు తప్పు, అదే మనం కూడా చేయాలంటారు. తప్పు చేయొద్దు. ఇంట్లోకి ఇప్పుడు తలుపులు ఎందుకు అద్దాలు ఎందుకు పెట్టుకోవాలి? దోమలు రాకుండా, దోమలు మనం కేసేయకూడదుగా, ఇప్పుడు రాయనట్లేదని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తప్పు కాదుగా. ప్రొటెక్ట్ చేసుకోమని మాత్రం చెప్తున్నారు అంతేగా, ఎక్కడ ఆక్రమించమని చెప్పట్లేదు ఇప్పుడు కూడా. ఏదైనా ఇది షాప్ అండి వాళ్ళది, మనకి ఇచ్చారు మళ్ళీ తాము ఇచ్చారు, ఇప్పటికో 10 సార్లు ఇచ్చి ఉంటారు ఇంటర్వ్యూకి ఈ షాపు కాబట్టి ఇక మా ఇది మేమే పెట్టుకుంటాం అన్నప్పుడు ఆ ఓనర్ ఎలా రియాక్ట్ అవుతాడో అదే రియాక్ట్ హిందువులు అవ్వాలని చెప్తున్నాను అంతే. అంతే ఎందుకని? ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులు ముస్లిమ్స్ అనుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే, వాళ్ళది మీడియా అది ఒకే డిఎన్ఏ,
వాళ్ళు భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేరే అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మహమ్మద్ అలీని ఇక్కడ డిప్యూటీ హోమ్ మినిస్టర్గా చేశాడు. ఆయన ఉన్నప్పుడు జనరల్ శాలరీ కొట్టాడు సార్, కొట్టాలా వద్దా యాజ్ ఏ ఇండియన్? మీరు చెప్పండి. మినిస్టర్ నువ్వు ఇండియన్ అయితే చేయాలి, మినిస్టర్ వల్ల ఏంటి? ఇప్పుడు ఇప్పుడు బిర్లా మందిర్లో వెంకటేశ్వర ఉన్నాడు సార్, ఆయన మొక్కడం మొక్క కూడా నీ ఇష్టం. అది ఇష్టం దేవుడు మొక్కు మొక్కబో, గణపతి బాప్ప మొక్కు మొక్కు మొక్కబో. సంవత్సరానికి ఒకసారి జెండావనంలో శాలరీ చేయాలి. దట్టు యాజ్ ఏ మినిస్టర్, దట్టు హోమ్ మినిస్టర్. కాబట్టి దీన్ని ఖండించదగిందా కదా? అదే చేస్తుంది అంతే, నా మాటలు కాదు కానీ స్వామి వివేకానంద చెప్పారు. ఒక వ్యక్తి మతం మారి గతాన్ని మర్చిపోతే మనలోంచి ఒకటి తగ్గిపోయినట్టు కాదు, ఓ శత్రువు పెరిగినట్టు. శత్రువు పెరిగినట్టు, శత్రువు అంతే కదా వాడి దృష్టిలో. ఇప్పుడు వాడి గోదె వాడి పేరు దినేష్, వాడి గోదె వాడి పేరు గిరీష్ అంటే మనకు ఉంటున్నాడే, వాళ్ళ పేరు సుబ్రహ్మణ్యం, ఆయన పేరు సరైన వాడు ఏమంటాడు మీ గ్రంథాలు అంటాడు. వాడికి అసలు మీ అంటూ విడగొట్టడాన్ని ఎవరు నేర్పించారు? ఆ పనికి మన పుస్తకమే కదా, దానిపై వ్యతిరేకిస్తాం. మనం మనం ఏంటో మనం ఏముంటుంది, వేదం ఏముంటుంది, సంగచ్ఛద్వం సంపదర్థం అంటుంది. అంటే కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. ఓం సహనాభవతు సహనో గుణత్తు సహ వీర్యం కలవామహి అని కలిసి చేద్దాం. వాడు విడగొట్టు సరగొట్టు పడగొట్టాడు. భారతదేశంలో మొత్తం భారతదేశ అభివృద్ధిలో మాత్రం క్రైస్తవులు ముస్లింలు పాత్ర ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది ఏముందో చెప్తే అంతే సరిపోతుంది చెప్పాలి కదా. ఇప్పుడు ఈ దేశం కోసం స్వతంత్రం కోసం కొన్ని లక్షల మంది మరణించారు, వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఎవరు? హిందువులు. ఎవరన్నా ఫైట్ చేస్తే చేసి ఉండొచ్చు కాక ఆజాద్ చంద ఆజాద్ హిందూ ఫౌజులు. సో మనం చాలాసార్లు చెప్పామండి, మాకు అబ్దుల్ కలాం కావాలి, అబు సలీం కాదు. మాకు ఒక బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత ఘోరం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వవైసీ లాంటి వాడు ఖండించారా? అన్యాయం ఖండించారా? ఈరోజు కూడా ఇవాళ కూడా ఒక టీచర్ ఆవిడని రిజైన్ చేయించి ఆవిడ స్టూడెంట్లే చెప్పుల దండ వేసి ఉపయోగిస్తున్నారు ఇవాళ కూడా. ఇంకా శవాలు అయితే మీకు తెలుసు, 100 శవాలు యాడబడితే అక్కడ చంపేసి తగలెత్తి ప్రజలకి. ప్రజలు అంటే హిందువులు, మళ్ళీ ప్రజలు అందరూ కాదు, హిందువులు. ఎందుకంటే రియాక్ట్ అవ్వాల్సిందే హిందువులు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళది మనకు అనవసరం. ఇప్పుడు హ్యుమానిక్ బేస్ లో ఎవరు రియాక్ట్ అయినా మనం దండం పెడతాం. ఉదాహరణకి బెంగాల్లో డాక్టర్ చాలా దయ్యింది, వాళ్ళు ఎవరు దొరికారు? రెడ్డి అది పాస్ పెట్టు, అది ఆపేసే. అమ్మాయి డాక్టరు ఆవిడ నాశనం చేసి చంపేశారు కదా. ఇప్పుడు ఆ విషయంలో ఎవరన్నా ఇక్కడ అక్కలు చాలా మంది ఉన్నారు కదా, సిటీలో అక్కలు చాలా వాటిలో స్పందిస్తూ ఉంటారు కదా. అక్కలు ఏమన్నా స్పందించారు సార్? నాకు తెలియదు, మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలియాలి. స్పందించారు ఎవరన్నా? ఏదన్నా ఒకటి రెండు పేర్లు చెప్తారా విజ్ఞాపన ఎవరన్నా డిబేట్లో? కానీ డిబేట్లు పూర్తి స్థాయిలో డిబేట్లు అంటారు, పూర్తి స్థాయిలో డిబేట్లు అంటారు. మరి ఏ పిల్ల అయినా మన పిల్లే కదా సార్, ఏ తల్లి అయినా మన తల్లే కదా సార్. స్పందించవలసిన బాధ్యత ఉందిగా. సెలెక్టర్గా స్పందిస్తేనే దాన్ని సెక్యులరిజం అంటారు సార్. ఇప్పుడు ఒక హ్యూమన్గా, ఒక హ్యూమనిస్ట్గా ఆ అమ్మాయిని నాశనం చేసిన వాడు ఎవడైనా, వాడు ఏ మతస్థుడు, ఏ కులస్థుడు, ఏ ప్రాంతం వాడైనా, వాడికి అంగచ్ఛేదం చేసి వాడిని బహిరంగంగా ఊదేయాలి. ఇలా చెప్పేవాళ్ళు కావు ఇతర మతాల నుంచి. మీరు ఒక్క రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో జరిగినా అలాగే చేస్తారు. ఎక్కడ ఏంటి
ఎక్కడైతే ఎక్కడైతే అండి, ఎక్కడైతే అండి, ఎక్కడ అన్యాయం జరిగినా శిక్ష పడాల్సింది అంతే. అది ఎక్కడైతే అండి, అది ఎవరికైనా సేమే కదా సార్, పెయిన్ ఈజ్ పెయిన్. అక్కడ ఎక్కడతో సంబంధం లేదు. బంగ్లాదేశ్ విషయంలో అయినా స్పందించాలి, బెంగాల్ విషయంలో అయినా స్పందించాలి, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ ఎక్కడైనా. నేను ఇవాళ ఏదో వీడియో చూశాను, తండ్రి ఏదో పేరు చెప్పారు కోదండరామ్ సంథింగ్, వాళ్ళ అబ్బాయి ఏదో చేస్తే ఆయన తన పడుబడి ఉపయోగించి వాటిని బయట తెచ్చారు. తెచ్చాక వాడు నాన్న పడుకుంటే, డాడీ నువ్వు ఇలా సపోర్ట్ అయ్యి నేను ఎంతమందిని నాశనం చేస్తా అన్నాడు. ఆయన ఆలోచనలో పడి ఆ వీడియో వాళ్ళ లాయర్ని కూడా ఆడకుండా చేస్తాను, వాడిని ఏమైనా చేయండి, దిశాశక్తమైన 70 అయినా ఏమైనా చేయండి, వాడిని హ్యాంగ్ చేయండి. గ్రేట్ ఫాదర్ అలా రిలీజ్ అయ్యే తండ్రులు. దేశంలో ప్రజలకి ఎవరైనా ముందు వాళ్ళ తాతలు తండ్రులు ఎవరైనా హిందువులుగా ఉండి ఉండొచ్చు, కానీ స్వతంత్రంగా మతం మారే హక్కు ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు? బ్లేమ్ చేయట్లేదే, మతం వాళ్ళ ఇష్టం కదండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, లేదా పాలు తాగొచ్చు, లేదా అక్కడ నీళ్ళు తాగి పడుకోవచ్చు, అది అప్ టు యూ. అలాగే అది కూడా, కానీ నువ్వు ఈ షాప్ వాడుకుంటూ ఫ్రీగా ఈ షాప్ని ట్యామిల్ చేయకూడదు కదా, దాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఉదాహరణకి వాడి పేరు వెంకటేష్ అండి, మీరు క్వశ్చన్ అడిగారు వాడుకునేది, మీరు వెంకటేష్ అనే వాడు అక్కడ ఉన్నాడు, వాడు టీటీడీలో పనిచేస్తాడు వెంకటేష్ సంఘుల్లో, వాడు చర్చికి వెళ్తాడు, లత్కోరు కదా సార్, లత్కోరు మీనింగ్ ఏంటి అని తెలుగు, లత్కోరు మీనింగ్ అని తెలియదు, రాస్తా చెప్పండి మళ్ళీ. ఓకే లత్కోరు కదా, దాన్ని వ్యతిరేకించాలి కదా. కాదండి కాదండి, ఇప్పుడు అడగాలండి, వాడిని అప్లై చేసుకోమని నోటిఫికేషన్ ఇస్తారు, అదేమైనా ఎవరికి హిందువులది కదా, వీడెవడు గొర్రె కదా, వీడికి నీతి లేదు కాబట్టి అప్లై చేసుకున్నాడు, ఏం పేరుతో, హిందూ పేరుతో కదా. మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తెలుసా, ఆయన ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడో టీటీడీలో ఎంప్లాయీస్ని చెక్ చేస్తాం, తెల్లారి వస్తే కిక్ చేస్తామని చెప్పాడు, అంతే. తెల్లారేసరికి ఆయన్ని ఇంటికి పంపించాడు. అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, నీకు డబ్బులు ఏమైనా ఎంత సాయం కావాలి, పైసలు ఎంత సాయం కావాలి, ఉద్యోగం అక్కడ కావాలి, పేరు ఆయనది కావాలి, ముక్కడానికి మాత్రం ఎండిపోయిన సమయం ఏదో కావాలి. ఇప్పుడు నీకు అది అదే ముఖ్యం అనుకున్నప్పుడు అటు ఉండాలి కదా. ఇంకోటి దీన్ని బట్టి ఏంటి మనకు తేలుతుంది, ఇప్పుడు మన గుళ్ళ దగ్గర పూలు అమ్ముతుంటారు, ఇక రేపు వినాయక చవితి వస్తుంది, పత్తి రది అమ్ముతుంటారు, చాలా మంది బొట్లు ఉండవు. ఓకే ఇప్పుడు హిందూ దేవాలయాల్లో పనిచేయడానికి ఎవరైనా హిందూ కాని వాడు చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ గాడ్ అమ్ ఫిట్ నేను పోషించలేకపోతున్నాడని, సింపుల్ కదా. వీళ్ళ వీళ్ళ కనీసం పోషించలేని గాడ్ వీళ్ళ పరలోకం ఎత్తారంటే అది ఫ్రాడ్, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. నువ్వు అబద్ధం చెప్పవు, మా దేవుడు సర్వశక్తిమంతుడు అని అన్నప్పుడు నీకు పేరు పెట్టలేడు, నువ్వు ధైర్యంగా మీ నాన్న పేరు చెప్పలేవు, మీరు కాదు యూట్యూబ్ కామెంట్స్లో వినండి, నన్ను దిక్కేవాడు యోధర్ అని పెట్టుకుంటాడు. కానీ ఆ మోసం కదా, ఆ మోసాన్ని వ్యతిరేకిస్తున్నాం. మోసం కానీ చాలా మంది పేదవాళ్ళు క్రైస్తవ మతాన్ని తీసుకొని చూస్తాము, ఏం చెప్తారంటే మా మతంలోకి రండి, మీ కష్టాలు తీరిపోతే నమ్మండి, మీ కష్టాలలో అట్లాంటి ప్రచారం కావచ్చు, అలాంటి వారికి భరోసా కావచ్చు, హిందూ మతం చేయట్లేదు, లేదంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా అమ్మ హిందువులకు సంబంధించి కృష్ణ తత్వంకి కృష్ణుడు ఏం చెప్పాడు, ఇట్లాంటిది ఏమి చర్చ కానీ ఆలింగనం చేసుకోవడం కానీ ఇట్లాంటిది ఏమి జరగదు. క్రైస్తవ మతం బోధకులు కావచ్చు, ప్రబోధకులు ఆ విషయంలో ముందున్నారు అని అంటారు, దీని గురించి మీరే అంటారు. అనేది ఏం లేదు, ఇప్పుడు మనకి దేవాలయం ఒక వ్యవస్థ ఉంది, దేవాలయ కేంద్రంగా మనం ఎడ్యుకేట్ చేస్తాం, ఇప్పటికీ చేస్తున్నాం, కానీ అది ఈ కార్యక్రమంలో దెబ్బతింది. మనకి పూర్వం హరికథ రూపంలో, హరిదాసు రూపంలో, ఇక్కడ ఒగ్గు రూపంలో,
బుర్రకథ రూపంలో లేకపోతే రామాయణ సప్తాహ రూపంలో అలా మన పూర్వీకులు మన ఎడిఫై చేస్తేనే ఇక్కడదాకా వచ్చాం. ఇక్కడదాకా వచ్చాం కారణం అదే. అయితే మనకి వ్యాపార దృక్పథం కానీ వ్యాపించే దృక్పథం కానీ ఆక్రమించే దృక్పథం కానీ ఇవి లేవు. అందువల్ల అందరూ మాధవీనే మొక్కాలే, ఆ కాన్సెప్ట్ మనకు లేవు. ఇప్పుడు నేను యాజ్ ఏ హిందూ, మీరు కానీ నేను కానీ ఎవరన్నా నేను నమ్మే రావణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని మనం చెప్పగలం. ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తే మొత్తం రెండు మాత్రం పడుకుంటాయి. ఇవ్వలేరు కానీ అంటే చైతన్యం అయితే తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆంగ్ల వర్గాల్లో కావచ్చు, ఇప్పుడు కొంతవరకు వర్ణ వివక్ష కూడా దీని కొంతవరకు ప్లేస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ రెండు అంశాల మీద ఏమంటారు, చైతన్యం తీసుకురావాలి, వర్ణ వివక్ష ఇలా మతాలు మారే వారికి సంబంధించి వర్ణ వివక్షలోనే కూడా అత్తయ్యైన వాళ్ళు అదొక ఆప్షన్గా ఎదుర్కొని విషయం ఏంటి, మన మనం ఎడ్యుకేట్ చేయడం అనే పనిని ఎప్పటి నుంచో చేస్తుంది. ఈ వర్ణ వివక్ష అనే టాపిక్లో శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, హనుమానాచార్య వారు చెప్పారు, పాటల రూపంలో మాటల రూపంలో వాళ్ళు ఆచరించి చెప్పారు. ఎంత చెప్పినప్పటికీ కూడా మనిషి ఈగో పనిచేసినప్పుడు, ఇప్పుడు ఎవడైనా అగ్రకులం ఉన్నాడనుకోండి, అది పెద్ద కులం అంటే అగ్రకులం అని వాడు వాడు ఫీల్ అయితే అది ఒకరకులం. ఎందుకని నువ్వు వాడు ఒకలాగే పుట్టారు, ఒక చోట నుంచి వచ్చారు కదా. నువ్వేం ఇప్పుడు ఏదన్నా మాట్లాడు, నువ్వేం పైనుంచి దిగిపడ్డావా ఊడిపడ్డావా అంటారు కదా, కానీ ఏదో పైనుంచి ఊడిపడ్డారు కదా. కాబట్టి మనం ఏదన్నా పుట్టుక విషయంలో అన్నమయ్య చెప్పిన, శంకరాచార్య వారు చెప్పిన, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కాబట్టి ఈ జన్మ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఈ జన్మ వచ్చింది, అది భారతదేశంలో వచ్చింది పుణ్యం భూమి, దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని దీనికో తోక పెట్టి ఆ తోకకో దించి కేక పెట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో కోసేశారు, చంపేశారు, కాల్చేశారు, నరికేశారు, రేపు చేసి వచ్చారు, ఇంకా చేస్తున్నారు. ఎవరిని బాగుంది మీ క్యాస్ట్ ఏంటి అని ఏమి అడిగి చేయట్లేదు. హిందూ అయితే చాలు, మొన్న చంపేసిన తర్వాత అతని డ్రాయర్ని కర్రతో ఇలా తీసి అతన్ని చూపిస్తున్నారు, వీడి కోసలేదు వీడు హిందూ అని చెప్పి. 71లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు లుంగీలు తీసి చూసి వీడు హిందూ అయితే అప్పుడు చంపేవాడు. సో వాళ్ళకు సిస్టమ్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. నీకు సిగ్గుశాలు ఉన్నారు కదా, అందుకే స్పష్టంగా చెప్తాను సార్, ఈ భూమి మీద మారవలసిన, మాట్లాడవలసిన, ఆలోచించవలసిన, పరిశీలించవలసిన జాతి వాళ్ళు హిందువులు మాత్రమే. ఇంకా బ్రహ్మలో ఉండి మాది పలానా కులం అనుకుంటే వాడు మన భ్రష్టుడు అంతే కదా. నీ వ్యక్తిగతం కదా అది, మన ఎవరో వాడిని నన్ను అడిగారు నువ్వు కాపాడుకునే స్థాయి రావాలా హిందువులకు సంబంధించి. అంతే కదా, నువ్వు ఏం జరుగుతుందో చూడు, చుట్టూ ఏం జరుగుతుందో చూడు. లేకపోతే నా స్థితి నీకు రాకుండా నీకు ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్దలు అండి, ఎవరో షేటు పెద్దలు కట్టుకున్నాడు, ఇప్పుడు ఇంట్లో లేడా టెర్మినేషన్ ఇల్లు అతను ఆదిందా లేదు. ఇప్పుడు ఎవడెవడైతే ఇక్కడ ధర్మానికి సమయం ఇవ్వకుండా పిల్లలను ధర్మ మార్గంలో పెంచకపోతే రేపు పొద్దున్న ఈ పిశాచాలు ఆ ఇంటిని, నీ పిల్లల్ని, భార్యని అందరినీ ఆక్రమిస్తారు. అది వాళ్ళకు ఉన్న సిస్టమ్ అది. అంటే మీరు ఇటువంటి ప్రచారాలు కావచ్చు, ప్రబోధనలు కావచ్చు, మీ స్టైల్లో వెళ్తున్నప్పుడు మత ఘర్షణకి అయితే మతానికి సంబంధించి వైరుధ్యాలు కావచ్చు, ఎందుకు జరిగే అవకాశాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఉదాహరణకి స్థాయి దాకా వెళ్ళిపోతున్నాను కాదు కాదు, ఉదాహరణకి ఇప్పుడు వాడు మా అసిస్టెంట్ ఇప్పుడు నేను వేడివేడిగా బజ్జీలు తింటాను అన్నాడు అనుకోండి, రాత్రి 11 అవుతుంది. బజ్జీ దేంతో చేస్తా సార్? ఆయిల్. ఒకే అది ఆయిల్ తింటే స్పాయిల్ అని చెప్పారు, వాడు ఆరోగ్యం చెప్పాలి కదా, నా బాధ్యత. సేమ్ ఇది కూడా అంతే,
గొడవని సార్ అంటే చెప్పే విధానంలో మీరు మిగతా మతాలని లేదంటే వాళ్ళని గొర్రెలు అని చెప్పి నేను అట్లేదు సార్.